అందరికీ నమస్కారం. నిన్న అడవికి వెళ్ళి ఆకులు తీసుకొచ్చాను. తీసుకొచ్చిన ఆకులతో ఇస్తారాకు ఎలా కుట్టాలో చెప్తాను. ఇస్తారాకులు కుట్టుట టేకాకులతో ఇస్తారాకు ఎలా కుట్టాలో చూద్దాం. ఒక ఆకు పైనేసి ఒక ఆకు కింద గడిసి డబల్ వేసి వేప పుల్లలతో కుడదాం. అలా పైన ఒక ఆకు వేసి దాని కింద ఆకులు పెట్టుకుంటా కుట్టుక రావాలి. చుట్టూ ఈ విధంగానే ఆకులు పెట్టుకుంటా కింద పెట్టుకుంటూ వస్తే మొదలు కనబడకుండా తప్పుకొస్తుంది. ఈ కొస మా కాలంలో పండుగ అయినా పెళ్ళిళ్ళు అయినా ఇస్తారాకులని తినేవాళ్ళం. ఈ విధంగా అన్ని ఆకులు సమానంగా కుట్టుకోవాలి. చిన్నప్పుడు మేము పొద్దున్నే వెళ్ళేవాళ్ళం ఆకులు తెంపుకొచ్చేవాళ్ళం. అడవికెళ్ళి తెంపుకొచ్చిన ఆకులని ఒక దారానికి కుచ్చి ఎండబెట్టేవాళ్ళం. తర్వాత ఎండిన తర్వాత తడిపి అవి కొంచెం బరువు పెట్టి ఎనగబెట్టి కుట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు మీకు పచ్చాకులతోనే ఇస్తారాకు ఎలా కుట్టాలనో చూపిస్తున్నాను. చూశారా ఎంతో అందమైన పచ్చని విస్తారాకు తయారైంది. అదేవిధంగా మోతకాకులతో కూడా కుట్టుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ఎక్కడికన్నా బయటికి వెళ్తే ఇదే ఇట్లా ఈ విధంగా ఆకులు కుట్టుకొని తినండి. నా ఇస్తారాకు నచ్చితే అందరూ లైక్ కొట్టండి. బాయ్.